ఇవాల నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు నా కుటుంబ సభ్యులు ఆత్మ బంధువులు అందరం కూడా ఇక్కడ ఏకమై రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి దారుణమైన అన్యాయమైన పాలనను బంగాళాఖాతంలో కలిపే దిశగా అడుగులు వేస్తూ దాని కొరకు దశ దిశ నిర్దేశించేందుకు చర్చించేందుకు ఇక్కడ ఏకమయ్యాం ఈ చర్చలో భాగస్వాములుగా చాలా మందికి బహుశా తెలిసే ఉంటుంది కొద్దో గొప్ప దేశ రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది మీ అందరికీ కూడా నేను పరిచయం చేస్తా ఉన్నాను ప్రశాంత్ కిషోర్ అని మోడీ గారిని 2011 లో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ నితీష్ కుమార్ గారిని బీహార్ పీఠం మీద కూర్చోబెట్టడానికి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ పంజాబ్ లో కూడా ప్రశాంత్ కిషోర్ రాకముందు వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఆపు గెలుస్తుందేమో అని చెప్పి ఊహాగానాల మధ్య ఆపును పక్కన పెట్టి అక్కడ క్యాప్టెన్ అమరేందర్ సింగ్ గారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టే దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించాడు ప్రశాంత్ కిషోర్ ఒక్క ఉత్తరప్రదేశ్ లో మాత్రమే కాస్త కూస్తూ ఉత్తరప్రదేశ్ లో మాత్రమే కాస్త కూస్తూ కొద్దిగా దెబ్బ తగిలింది ఆ దెబ్బ తగలడానికి కారణం కూడా మీ అందరికీ కూడా తెలుసు కొద్దో గొప్ప తేడా ఇలా ఇలా ఉంటే ఏదైనా లాగొచ్చు పూర్తిగా ఈ స్థాయిలో ఉంటే ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోకి పోతుంది అన్నది ఉత్తరప్రదేశ్ ఉదంతం ఇవాళ ప్రశాంత్ కిషోర్ గారు తన పూర్తి ఎక్స్పర్టైజ్ తన పూర్తి సహాయ సహకారాలతో మనందరికీ కూడా తోడుగా ఉంటాడు మనందరితో కూడా మన శ్రేణులకు మరీ ముఖ్యంగా తోడుగా ఉంటూ దశ దిశ నిర్దేశించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాడని మీ అందరికీ కూడా ప్రశాంతని పరిచయం చేస్తా ఉన్నా.